హలో ఆల్, అందరు ఎట్లున్నారు? హోప్ బాగున్నారు అనుకుంటున్నా. యాక్చువల్ ఈరోజు ఎందుకు వచ్చినా అంటే, నన్ను ఒక స్టూడెంట్ అడిగింది, మ్యామ్ మనుషుల్ని అంటే వాంటెడ్గా హర్ట్ చేస్తున్నారని తెలిసింది. తెలిసిన తర్వాత ఎట్లా వాళ్ళని ఫర్గివ్ చేయాలి అని. చెయ్యకండి, ఎందుకు చెయ్యకండి? మీకు ఏది నచ్చితే అదే చెయ్యండి. మీకు వాళ్ళ మీద కోపం చూపించాలని ఉందా చూపించేయండి, అరవాలని ఉందా అరి చేయండి. వాళ్ళది ఒక చిన్న మైండ్ సెట్, వాళ్ళకి అంటే మీ అంత ఎబిలిటీ లేదు, మీ అంత థింకింగ్ లేదు. వాళ్ళు ఎప్పుడూ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి స్టూపిడ్ మెంటాలిటీ గురించి తీసుకొచ్చి మీ బ్రెయిన్లో, మీ ఛాంబర్లో ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు? దానివల్ల ఏంటి యూజ్? మీకు యూజా? ఆ చెత్త క్యాండిడేట్లను ఊరికే గుర్తు చేసుకోవడం వల్ల మీ ఎబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వదిలి పడేయండి అటువంటి చెత్త క్యాండిడేట్లని. అటువంటి చెత్త స్టూపిడ్ల కోసం మన టైమ్, నీ ప్రీషియస్ టైమ్, నీ వాల్యుబుల్, అంటే నీకు నువ్వు చాలా వాల్యుబుల్ పర్సన్వి, అంత వాల్యుబుల్ పర్సన్వి, ఎందుకమ్మా వేస్ట్ చేసుకుంటావు? నువ్వు చాలా గ్రేట్. నేను ఎప్పుడు ఇదే చెప్తా, సెల్ఫ్ పాంపరింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అని. ఫర్గివ్ చేయకు, ఏం చేయకు, నీ బ్రెయిన్లో ఆక్యుపై చేయ చెత్తన డాష్ చేయాలందరినీ. దానివల్ల ఏమవుతుంది చెప్పు? నీకే లేనిపోని స్ట్రెస్, నీకే లేనిపోని యాంగ్జైటీ, నీకే లేనిపోని అంత డిప్రెషన్ ఆలోచించ.